విషయాన్ని ప్రభు మూడు పట్టణాల ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రతీకారము మనకు తగదు. ఒకసారి ఒక గురువు శిష్యులు ఇద్దరు కూడా మఠంలో ఉన్నారు. మఠం అంటే బ్రహ్మగారి మఠం కాదు, పొరపాటు కాదని అంటే వాళ్ళు లోపలనే ఉంటారు, బయటికి రారు, అది మఠం. మన సన్యాసులు కూడా కొందరు గురువులు ఏం చేసేవాళ్ళంటే ఆ కాలంలో ఈ మఠంలో నివసించేటువంటి వాళ్ళు. ఒకసారి ఏమైందంటే ఆ మఠంలో గురువులు శిష్యులంతా కూడా ఉన్నారు. ఉంటే ఆ శిష్యుడు ఏం చేశాడంటే వేరే శిష్యులతో కొంచెం తగాదు వచ్చినాయి. వచ్చినప్పుడు ఇంకొక శిష్యుడు ఏం చేస్తున్నాడంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అతను దొరకపోడా, అతని మీద నిందలిపోయాలి, ప్రతీకారం తీర్చుకోవాలని ఎంతో ఆనందంగా ఉన్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని తీసుకెళ్ళి గురువుకి చెప్పాడు. గురువు గారు, ఆయన నన్ను అవమానించాడు, 10 మందికి ముందర నన్ను అవమానించాడు. ఆ అవమానం నేను భరించలేకున్నా, దానికి నేను ప్రతీకారం తీర్చుకోబోతున్నాను, మీరు నన్ను ఏమనద్దు అన్నప్పుడు గురువు గారి కోపం వచ్చింది. అయ్యా, ప్రతీకారం పనికిరాదయ్యా అన్నాడు. మరి గురువు గారు ఒక పరీక్ష పెడుతున్నాడు ఇక్కడ శిష్యునికి. ఓకే, నువ్వు ఇంత చెప్పినా కూడా నీ మాట వినడం లేదు కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు చేయ ముందు, నీ ప్రతీకారాన్ని తెచ్చుకోబోయే ముందు నేను చెప్పిన విషయాన్ని చేయన్నాడు. చెప్పండి గురువా అన్నాడు. ఏం విషయం అంటే నువ్వు ప్రతీకారం తెచ్చుకుపోయే ముందు ఆ కొలంలోకెళ్ళి ఆ తామర పుష్పాన్ని తీసుకురాపో అన్నాడు. ఎక్కడికి పొమ్మన్నాడు? హల్లెలూయా, బాగా నిద్రపోతున్నాడు. కొలంలోకి పొమ్మన్నాడు శిష్యుని. కొలంలోకి పొమ్మి ఏం తెమ్మన్నాడు? తామర పువ్వు తెమ్మన్నాడు. కొలం ఎట్లా ఉంటుంది? బాగా గట్టిగా ఉంటుందా? కొలంలో దిగిన పెట్టి ఉంటుంది, బుడ్డ బుడ్డ ఉంటుందా, గట్టిగా ఉంటుందా? చెప్పండి మా, బుడ్డ బుడ్డ ఉంటుందా, గట్టిగా ఉంటుందా? మీరు నాట్లే పోతుంది కొలంలో, ఎట్టుంటుంది? బుడ్డ బుడ్డ ఉంటుంది. అదే ముందు గురువు గారా, మీరు చెప్పిన పని చాలా సులభమే. కొలంలోకి వెళ్ళి తామర పూజమ్మని దేవుని దగ్గర పెట్టకుండా పోతానని చిన్నగా దిగాడు కొలంలో. ఏమైంది? కాలు ఇరకపోతా అని పోయే కొద్ది ఊపిలోకి పోతున్నాడు. ఊపిలోకి పోతున్నాడు ఆ తామర పువ్వు కోసం నాడు ఊపిలోకి పోతున్నాడు. గట్టి గంగలు వేస్తున్నాడు, గురువా నన్ను కాపాడు, గురువా నన్ను కాపాడని కాకలేస్తున్నాడు. అప్పుడు గురువు గారు బయట ఉండి నవ్వుకుంటున్నాడు సంతోషంగా. నువ్వు వెళ్ళు, నువ్వే కదా పోయింది, తామర పువ్వు తేడానికి నేను నీ పొమ్మని చెప్పలేదు కదా అన్నప్పుడు గురువా నన్ను కాపాడన్నాడు. అప్పుడు కనువిప్పు కలిగింది. ఏమని? నేను పోతున్న కొద్దీ
లోపలికి పోతున్నాడు, ఊగులేక పోతున్నాడు. ఆయన దిగబోతే పైకి రావడం లేదు. కడుగుప్పు కలిగి, గురువ నన్ను క్షమించని బయటకు వచ్చినప్పుడు గురువు అంటున్నాడు, నాయన ఈ పగ కూడా అట్లే ఉంటుంది నాయన, నువ్వు పోయే కొద్దీ ఆ లోతుకే పోతుంటావు, పైకి రాలేవు. మనం ప్రతీకార పగలు పెంచుకుంటూ పోతుంటే ఆ మనిషి ఏ విధంగా భూమిలోకి ఆ ఊబిలోకి పోతున్నాడో లోపలికి బయటికి రాలేకపోతున్నాడు. మన జీవితం కూడా ఎవరైతే పగ ప్రతీకారంతో జీవిస్తుంటారో వాళ్ళ జీవితాలు కూడా ఎలా ఉంటాయన్న, ఆ ఊబిలో కూరుకుపోయినట్టు ఉంటుంది. అది పైకి రావాలంటే ఏం చేయాలి? మందించాలి. పైకి రావాలంటే ఎప్పుడైతే ఆ శిష్యుడు కనిపింపు కలిగింది, అయ్యా నేను చేసిన తప్పు అన్నప్పుడు గురువు గారు, నాయన మందించడం నేర్చుకో, ప్రతీకారం తీర్చుకోవటం లేదు నాయన, ప్రతిభ అన్నాడు. ఒకసారి స్వామి వివేకానంద ఆ దేవుడి నీలో ఉన్నాడు, అందుకే ఆయన చాలా చక్కగా చెప్పాడు వివేకానంద స్వామి, పగ తీర్చుకోవడంలో లేదు ప్రతిభ, మందించడంలో ఉంది మహనీయత. ఇప్పుడు చెప్పండి, అది మనకి రాదు, క్షమించడం నేర్చుకోవాలి, క్షమించడం నేర్చుకోవాలి. వాక్యం చదివిస్తుంది లూకాసు వార్త 23వ అధ్యాయం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇప్పుడు యేసు తండ్రి తండ్రి వీరు చేయటమేమో వీరు ఎరుగరు, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమింపు అని పలికను. ఏం చెప్పాడు ప్రభు? వీరిని క్షమింపు. చెప్పడం మా ఏం చెప్పాడు? అందరు ఎక్కడో ఉంది, నేనెవరు, నీ తోటి వారిని మన్నించలేవా, తప్పు చేస్తే అదే మనసులో పెట్టుకుంటాం, మనం సాధిస్తాం, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు ఈరోజు, నువ్వు మన్నించు, మన్నించమంటున్నాడు. మన బైబిల్లో చూసే ఎంతోమంది మంచి వ్యక్తులు ఉన్నారు మన్నించేటువంటి వాళ్ళు. ఈ మధ్యనే కేరళ రాష్ట్రంలో ఒక గురువును ఉపదేశి తప్పాడు, ఒక గురువును ఉపదేశి కత్తితో పొడి చంపినాడు. చంపినప్పుడు వాళ్ళ కుటుంబం అంతా వచ్చి ఆయన ఏమనలేదు, ఏం చేశాడు తెలుసా? క్షమించినారు. చూడండి, ఒక గురువును తన కుటుంబ సభ్యులు అంతా కూడా పోయి క్షమించినారు ఆయన్ని. ఆ క్షమించే గుణం ఏముంటే దేవుంది అది. అందుకే అందరికీ రాదు ఆ గుణం, క్షమించేటువంటి గుణం అందరికీ రాదు. అందుకే ప్రభు అంటున్నాడు, క్షమించడం నేర్చుకో. ఓసారి పేతురు గారు చెడుతారు, అయ్యా నా సహోదరుడు తప్పు చేస్తే నా ఎడల ఎన్ని మాటలు నేను క్షమించాలి అన్నప్పుడు 7 సార్లు 70 సార్లు అన్నప్పుడు ప్రభు ఏమంటాడు? 7 కాదు 70 సార్లు కాదు 7 70 సార్లు అని చెప్తాడు. అంటే అర్థమైందని అర్థం, చనిపోయేంత వరకు కూడా ఈ సోదరుని క్షమించుకుంటూ పోవాలి. అంటే పరలోక రాజ్యం మనం చేరేంత వరకు కూడా. మన రాజ్యం ఇది కాదు, మన రాజ్యం ఎక్కడ? పైనున్న పరలోకం మన దేశము, దాన్ని నువ్వు నేను చేరుకోవాలంటే ఈ లోకంలో ఉండగానే మనము ఈ లోకానుసారంగా జీవించకోకుండా దేవుని అనుసారంగా జీవించాలి. దేవుని అనుసారంగా జీవించాలంటే మనం ఏం చేయాలి? క్షమించాలి. క్షమాపణ గుణం ఉన్నప్పుడే భగవంతుడు నిన్ను నన్ను కూడా క్షమించగలడు. మనం పనిలో క్షమించినట్టు చెప్తూ ఉంటాం. మనకి ఇచ్చేటువంటి గొప్ప సుగుణం ఏమిటంటే క్షమాపణ గుణం. ఆదికాండం మనం చూస్తాం, ఆదికాండం 27వ అధ్యాయం ఒకసారి చూసుకుందాం. ఆదికాండం 27వ అధ్యాయం 41వ వచనం చదువుకుందాం ఒకసారి. ఆదికాండం తన బదులుగా దీవెనలు పొందినందుకు ఏసావు యాకోబు మీద పగబట్టెను. ఇక్కడ చూడండి, ఏసావు యాకోబు ఇద్దరు అన్నదమ్ములు. అయితే ఇక్కడ అన్న తమ్ముడి మీద పగబట్టున్నాడు. అతడు
తండ్రి చావును తలంచుకొని విలపించు దినములు సమీపించుచున్నవి ఆ తరువాత యాకోబు ప్రాణం తీసేదను అని తనలో తాను అనుకునేను. సాలు చూడండి, సావు యాకోబు ఎవరి కుమారులు? ఎవరి కుమారులు? ఇద్దరు మాణికమ్మ ఈసాకు కుమారుడు. వీళ్ళిద్దరు ఈసాకు భార్య ఎవరు? రిబెక్క. మరి ఈసాకు ముసలోడైనప్పుడు ఏసావు పెద్దవాడు అన్న, చిన్నవాడు యాకోబు. ఏం చేశాడంటే తమ్ముడు మోసం చేస్తున్నాడు అన్నాడు. ఇక్కడ ఈ లోకంలో సమాజంలో మనం చూసుకుంటాం అన్న తమ్ముడు మోసం చేయడం, తమ్ముడు అన్నడు మోసం వచ్చిందంటే బైబిల్ నుంచి వచ్చింది ఇది. ఈ ఆనవాటి ఇక్కడ ఏం చేస్తున్నట్టు, ఏసాకు పెద్దవాడు వాళ్ళ యొక్క సాంప్రదాయ ప్రకారము తండ్రి యొక్క దీవెనలు మరణించినప్పుడు ఎవరికి రావాలంటే పెద్ద కుమారుడికి రావాలి. మరి పెద్ద కుమారుడికి రాకుండా ఏం చేశాడంటే తండ్రికి కళ్ళు కనిపించడం లేదు. గుడ్డివాడు ఈసాకు కళ్ళు కనపడడం లేదు. తల్లి చిన్న కుమారుడికి సపోర్ట్ చేసి చిన్న కుమారుని పంపించింది దీవెనల కోసం. అప్పుడు ఏం చేశాడన్న, కోపం తెచ్చుకున్నాడు, నా తమ్ముడిని చంపాలి అదే చెప్తుంది. కోపం తెచ్చుకున్నాడు, చివరికి ఆయన చంపాలని మనసులో తలంచుకున్నాడు. మరి ప్రభు అంటాడు, ఆ తలంపును నీ మైండ్లో ఉన్నప్పుడు తీసేయమంటున్నాడు. ఈ చావు కారణాలు కారణం ఏంటంటే ఈ పగే, ఈ పగే. మనం చూస్తాం ఆదికాండ 4వ అధ్యాయంలో విజ్ఞానం చూస్తాం, వాళ్ళిద్దరు అన్నగుళ్ళే ఏం చేశారు, కయ్యను ఆయన ఒక రైతు కయ్యను వచ్చి అది గొల్లవాడు. ఆయన ఏం చేశాడంటే భగవంతునికి కుంటి పిల్ల అర్పించాడు. ఆబేలు తన పట్టలో పడినటువంటి మంచి పొలాలను దేవునికి ఇచ్చాడు. దేవుడు కోపపడ్డాడు. అప్పటి నుంచి ఆబేలు మీద హసిని పెంచుకున్నాడు, పగను పెంచుకున్నాడు. చూడండి ఈ పగ ఎంతవరకు పోయింది. ఒకరోజు తమ్ముడు పిలిచాడు, తమ్ముడు పొలాన్ని పోయి. ఆయన పొలంలో పోయిన తర్వాత ఏం చేశాడు, మీద పడి కొట్టి చంపాడు. ఎలా చంపాడు, చంపడానికి కారణం ఏంది, చంపడానికి కారణం ఏంటమ్మా, పగ కోపం. మనం చూస్తాం పాత నిబంధనలో మొదటి రాజ్యంలో చూస్తే దావీదు మహారాజు ఏం చేస్తాడంటే ఒకరోజు నడుచుకుంటూ పోతూ ఉంటాడు పైన, ఈ టెరెన్స్ పైన నడుచుకుంటూ ఉంటే ఒక అందమైన సీన్ చూస్తాడు. ఆయన ఎవరమ్మ, ఉరియా భార్య. ఉరియా భార్యను చూస్తాడు, చూసి మనసు పడిపెడతాడు, మనసు పడతాడు ఆమె నాకు కావాలని. సైనికులు నప్పిస్తాడు, ఎవరమ్మ కనుక్కో ఎవరమ్మని చెప్పినప్పుడు ఆ స్త్రీ ఉరియా భార్య, మన దగ్గర ఉన్నటువంటి సైనికుని యొక్క భార్య అని చెప్పినప్పుడు ఆ స్త్రీ నాకు కావాలని తను ఆశపడతాడు. ఆమె కోసం ఏం చేస్తా తెలుసా, తన భర్తకు సంతి వేలిస్తాడు. చూడండి ఆ చూపు ఎంతవరకు పోయింది చూడండి, చంపడానికి చూస్తూ ఆ స్త్రీ యొక్క అందాన్ని చూసి దేవుడికే దేవుడు మర్చిపోయాడు, భగవంతుని మర్చిపోయి అందానికి లోనైపోయినాడు, ఆకర్షితుడైపోయినాడు అందానికి. ఆ స్త్రీ కావాలని కోరుకొని ఆ స్త్రీ ఎలా రావాలి, తన భర్తకు సంతి వేస్తే నాకు సొంతం అవుతుంది. ఆలోచించండి మైండ్లో ఏ విధంగా వస్తుందో. సైతానుడు ఆయన ఏ విధంగా శోధిస్తున్నాడు చూడండి. ఆ విధంగా అనుకుంటూ పోతున్నప్పుడు ఒకరోజు యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు ఏం చేశాడు తెలుసా, ఒక లేఖ రాశాడు. లేఖ రాశాడు సైన్యాధిపతికి, లేఖ రాసి ఇదిగోనయ్యా ఈ యుద్ధంలో ఈ ఉరియాను ముందు పెట్టు. ఆ ముందు పెట్టినప్పుడు ఆ యుద్ధంలో చనిపోతాడు, అప్పుడు నాకు తన భార్య సొంతం పోతుంది అని ఆలోచనతో లేఖ రాసి ఉరియాని పిలిపించాడు. తన సావును తానే మోసుకోబోతున్నాడు. చూడండి ఎంత గౌరవం. ఆ లేఖ రాసి కూడా ఎవరికి ఇచ్చాడు, ఉరియాకే ఇచ్చాడు. ఉరియా ఆ లేఖను పట్టుకొని పోతున్నాడు సైన్యాధిపతికి, తన సావును తానే మోసుకోబోతున్నాడు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఈ కోపం అనేది, పగ అనేది, ఆకర్షణ అనేది మనిషిని సంపేదవరకు తీసుకుపోతుంది. ఆలోచనలు ఈ ఆలోచన దక్కలో పడవు, మన మైండ్లోనే పడుతుంటాయి, వెయిటించి రావు. అందుకే ప్రభు అంటున్నాడు, నీ కోపం తగ్గించుకో, నీ ఆకర్షణ తగ్గించుకో, దానివల్ల నువ్వు పాపంలో పడిపోతున్నావు. మరి ఇక్కడ కూడా ఏసావు యాకోబు ఇద్దరు కూడా ఏం చేశారంటే
ఆ దీవెనల కోసం ఏం చేశాడు? అన్నను మోసం చేశాడు. మరి అన్న మన్నించలేదు అక్కడ, తమ్ముడు మన్నించాడు కోరిలేని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి వ్యక్తులు బైబుల్లో ఎంతోమంది ఉన్నారు. దేవుని యొక్క శక్తితో నింపబడి ఇతరులను క్షమించేటువంటి మనసు కలిగి జీవించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణ మనం ఇంకొక వ్యక్తిని చూసుకుంటాం. ఆదికాండంలో చూసినట్లయితే 39వ అధ్యాయంలో ఆదికాండ 39:1 చదువుకుంటే ఆడ మనకు ఒక వ్యక్తి కనపడతాడు, యోషువ అని. యోషువను ఐగుప్తు దేశము తీసుకుని వెళ్ళేది కదా, యోషువను ఐగుప్తు దేశము తీసుకుని వెళ్ళేది కదా, పోతీఫరు అను ఐగుప్తు దేశీయుడు, అను ఐగుప్తు దేశీయుడు ఇస్మాయేలీల నుండి అతన్ని కొనెను. అతను కొన్నారు అక్కడ. అన్నతమ్ములు ఏం చేశారంటే, ఈ యేషబు చాలా అందగాడు, చాలా అందగాడు యేషబు, చిన్నవాడు. ఎవరు యేషబులు అంటే యాకోబు కుమారుడు. యాకోబుకు 12 కుమారులు అయితే ఈ యేషబు చిన్నవాడు, చాలా అందగాడు. ఎక్కువ మనం ఏం చేస్తాం కుటుంబంలో, చిన్నవాడిని ఎక్కువ తల్లిదండ్రులు ప్రేమిస్తారు ఎక్కువ. ఆ విధంగానే ఈ చిన్నవాడిని ప్రేమించారు తల్లిదండ్రులు. అన్నలు ఏం చేశారు? అసూయపడ్డారు. అసూయపడి వీరిని ఎట్లా కూడా తప్పివేయాలి అని తీసుకుని పోతున్నారు అన్నారు. అన్నలు తీసుకుని పోతున్నారు. అందుకే కీర్తన కాడు అంటాడు, నరుల రాజుల నమ్మితి నిరుపయోగమే పొందితి, నరుల రాజుల నమ్మితి నిరుపయోగమే పొందితి. అలా ఆ విధంగానే అన్నదమ్ములు నమ్మాడు యేషబు. నా అన్నలు కదా, నన్ను ఏం చేయాలి అనుకున్నాడంట. చివరికి ఏం చేశారు? ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళలో బెంజమిన్ అనేటువంటి ఒక వ్యక్తి, చంపితే మనకేమొస్తుంది, మనం ఏమన్నా లాభం పొందాలా ఈ వ్యక్తి ద్వారా అని. అప్పుడు ఆ తమ్ముడిని రక్షించుకోవడం కోసము ఆ తమ్ముడు ఏం చేశాడంటే, బెంజమిన్ తమ్ముడు, ఈయనను ఐగుప్తు దేశాలకు అమ్మి పెడదాం అని ఒక ఐడియా ఇచ్చాడు వాళ్ళ కన్నలమ్మలకు. అప్పుడు ఏం చేశాడు, భగవంతుని ప్రణాళిక ఏ విధంగా ఉందంటే ఇక్కడ మొదలవుతుంది. భగవంతుడే ఆ ఆలోచన ఇచ్చాడు బెంజమిన్కు. అప్పుడు ఆ చిన్నవాడిని యేషువును ఐగుప్తు దేశాలకు అమ్మివేశారు. అమ్మివేసినప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఇస్సాకు ఉన్నటువంటి దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చి అన్నదమ్ములంతా కూడా ఐగుప్తు వచ్చాడు. 4వ వచనం మనం చూస్తాము, 39వ అధ్యాయం 4వ చివరి వచనం మనం చూస్తాం. కావున యేషబు యజమాని అనుగ్రహమునకు పాత్రుడై, యజమాని అనుగ్రహమునకు పాత్రుడైనట్టు ఆయన ఐగుప్తు దేశంలో ఇష్టమైన సేవకుడు అయ్యను, ఇష్టమైన సేవకుడు అయ్యను. పోతీఫరు యేషబునకు ఇంటి పెత్తనం అంతా ఇచ్చుటే కాక, చూడండి, ఇంటి పెత్తనం ఇచ్చుటే కాక తన సర్వస్వమును అతనికి అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేశం కాదది ఐగుప్తు దేశం. అటువంటి దేశానికి ఒక బానిసగా పోయినటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేశాడంట, తన ఇంటి ఐశ్వర్యాన్ని మొత్తం ఆయనకి ఇచ్చాడంట. నువ్వే నీకు యజమాను అని తమ్ముళ్ళు ఏమనుకున్నారు, అన్నదమ్ములు చంపాలనుకున్నారు. కానీ భగవంతుడు ప్రాణికి ఎక్కడికి తీసుకుపోయాడు, ఐగుప్తు దేశాన్ని తీసుకుపోయి ఐగుప్తు దేశంలో ఆయనే ఒక రాజుగా నియమించాడు. ఆయన పోతీఫరు ఆయన అధికారిగా నియమించాడు. ఇప్పుడు దేవుని ప్రణాళిక ఏ విధంగా ఉందో, మరి మన జీవితంలో కూడా భగవంతుడు కొన్నిసార్లు మన అన్నలు కూడా మనం మోసం చేయాలనుకున్నప్పుడు, మన అక్క చెల్లెలు మనం మోసం చేయాలనుకున్నప్పుడు దేవుని ప్రణాళిక కూడా ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడు ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడి జీవిస్తామో. యేషబు గారు నీతిమంతుడు, దేవుని ఆజ్ఞలకు ఎప్పుడు లోబడినటువంటి వ్యక్తి. అందువల్ల దేవుడు ఆయన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుపోయాడు. ప్రేమని సహోదరి సహోదరులారా, నమ్మిన అన్నలే మోసం చేశాను ఆయన్ని. చివరికి దేవుడు ఆయన ఒక
రాజ్యానికే ఒక అధికారి చేశారు. చివరికి ఆయన ఒక రాజ్యానికే అధికారి చేశారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, చదువుకున్నాం, నన్ను బానిసలుగా అమ్మివేసినందుకు, ఇక్కడ బానిసలుగా అమ్మివేసినందుకు ఆయన బాధపడుతున్నాడు. మీరు దుఃఖించచ్చు, కలత చెందవలదు. నన్ను బానిసగా మీరు అమ్మివేశారు కదా, మీరు బాధపడవద్దు అంటున్నారు. అన్నదమ్ములు వచ్చారు తమ్ముడి దగ్గరికి, మాకు తినడానికి తిండి లేదయ్యా, మాకు ఏమన్నది ఉంటే మీరు మాకు దయచేయండి అని ధాన్యాల కోసం వచ్చినప్పుడు యేషబు గారు మాట్లాడుతున్నాడు, నేను మీరు నన్ను అమ్మివేసినందుకు నేను బాధపడలేదు అంటున్నాడు. తర్వాత మీ ప్రాణమును రక్షించుటకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపాను. చూడండి, ఎవరు పంపించాడంట? దేవుడే ముందుగా పంపించాడంట. అక్కడికి చూడండి, దేవుడే ముందుగా నన్ను ఇక్కడ పంపించాడు. తర్వాత వాక్యం, రెండేళ్ల నుంచి కరువు ఉన్నది, ఇంకా ఐదేళ్ల దాకా సేద్యము గాని కోతలు గాని ఉండవు. మిమ్మల్ని అందరినీ ప్రాణములతో కాపాడుటకు మీ బిడ్డలను శేష ప్రజలుగా కోల్పోయి నిలుపుటకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపాను. ఇప్పుడే నన్ను ముందుగా, ఇక్కడ కరువు రాబోతుంది తెలుసు, అందువల్ల దేవుడు నేను ఈ యొక్క రాజ్యాన్ని పంపించాడు. తర్వాత, నన్ను ఇక్కడ పంపినది దేవుడే కానీ మీరు కాదు. నన్ను ఇక్కడ పంపించి దేవుడే కానీ మీరు కాదు. నన్ను పరో రాజునకు తండ్రిగాను అతని ఇంటికి సర్వాధికారిగా ఐగుప్తు దేశమునకు పాలకునిగా చేసినాడట. తొందరగా తండ్రి దగ్గరికి వెళ్ళి నా మాటగా ఈ సందేశం వినిపింపుడు. నీ కుమారుడు యోషపు బ్రతికి ఉన్నాడు. దేవుడు ఐగుప్తు దేశమునకు అంతటికిని నన్ను రాజుగా నియమించను. హల్లెలూయా. మిమ్మల్ని అమ్మివేశారనుకోండి, పొరపాటున ఆయన వస్తే కదా ఏం చేస్తారు మీరు? వాళ్ళు మీ దగ్గరకు వస్తే భయంకర కోపం ఉంటుంది, ఏది కనపడితే తీసుకుని కొడదామా అనిపిస్తుంది, నిజమా కాదా? కానీ యేషబు గారి జీవితంలో అలా జరగలేదు. యేషబు ఏం చేశాడు తెలుసా? మందించాడు. నా అన్నలని పిలిచాడు, ఆయన కనుక్కున్నాడు. వీళ్ళు కనుక్కోలేకపోయారు నా తమ్ముడని. కానీ యేషబు, మీరందరూ నా అన్నలే, వెళ్ళు తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పండి, నీ కుమారుడు బతికే ఉన్నాడు, దేవుడు ఆయన్ను ఒక రాజ్యానికి రాజుగా చేశాడు అని శుభవర్తమానాన్ని పంపిస్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనమంతా కూడా క్షమించాలి. క్షమించకుండా చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే సంవత్సరాలు తరబడి దాన్ని మైండ్లో పెట్టుకొని కోపం పగలు పెంచుకుంటూ ఉంటాం. దానివల్ల ఏమొస్తుంది? ప్రతీకారం ఎక్కువ అవుతుంది మనలో. ఆ ప్రతీకారం వచ్చినప్పుడు వ్యక్తిని ఏమేం చేస్తాం మనం? చంపడానికైనా వెనుకలు చేయం. అందుకే ప్రభు అంటున్నాడు, క్షమించడం నేర్చుకో. క్షమాపణ అనేది దేవుడు ఇచ్చేటువంటి వరం, అది అందరికీ రాదు. క్షమించేటువంటి గుణం అందరికీ రాదు. అక్కడ దాకా నా జీవితంలోనే సమస్తమును భరాయించును ప్రేమ ఉంటే అన్నీ కూడా భరాయిస్తామట. అవును ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ ప్రేమ అనేటువంటి గుణాన్ని మనం అలవర్చుకోవాలి. క్షమాపణ అనేటువంటి గుణాన్ని మనము స్వీకరించాలి. ఎక్కడి నుంచి స్వీకరించాలంటే ప్రభు నుంచి స్వీకరించాలి. ఆ ప్రభు నుంచి మనకు వచ్చేది ఎక్కడి నుంచి రాదు. ఓసారి ఇప్పుడు ఇంత మదర్ టెరిసా గారు ఆమె భిక్షాటనకు పోయి అడుగుతూ ఉంది, అయ్యా ఆ బిడ్డలకి ఏమైనా ఉంటుంది ఏంటి అయ్యా అంటూ పోతే ఒక దుకాణం కాడి పోతే ఆ దుకాణదారుడు ఏం చేశాడంటే అని ఎగిరి పూశాడు. ఆ మీద చేతిలో మూశాడు, చేతిలో డబ్బు పోయి తూ అని ఎంగిలి మూశాడు. ఆ ఎంగిలిని తెలుసుకొని, అయ్యా ఇది నాకు అని తెలుసుకొని నా పిల్లలకి ఏమన్నా డెయ్యి అన్నది. చూడండి ఎంత ప్రేమ, ఎంత చెల్లించేటువంటి గుణం మామూలుగా ఉందో. నువ్వు మూసేటువంటి ఎంగిలి నాకు, ఇంకా నా బిడ్డలకి ఏమన్నా ఇయ్యి అని మళ్ళీ చిప్పు తప్పి చేయబట్టింది. అప్పుడు అని ఆ దుకాణం యొక్క హృదయం కరిగిపోయింది. ఇప్పటి వరకు కూడా ఆ దుకాణదారు కుటుంబము మదర్ తెరిసా ట్రస్ట్కు ఇప్పటికీ సాయం చేస్తున్నారు. వాళ్ళు అదే స్థానంలో నువ్వు నేను తెలియచ్చావు, వాడి ఎగులకు వచ్చే నువ్వేం తెచ్చావు అమ్మా? ఎందుకు
యేసుప్రభు నుంచి నేర్చుకునే క్షమించేటువంటి గుణం. చూడండి, ఇది నాకయ్యా, నువ్వు ఇచ్చింది నాకు, చూసుకుంటే నా బిడ్డలకి ఏమన్నా ఉంటే. చూడండి, వీళ్ళంతా కూడా మనకు ఎందుకు చెప్తున్నారు? వీరి గురించి హృదయ పరివర్తన చెందడం కోసం. వీరంతా కూడా ఎన్ని వింటారు, ఈ పక్క వింటారు, ఈ పక్క వదిలేస్తాం మనం కదా. అందుకని పట్టుకొని పోవాలి ఇంటికి పోయేటప్పుడు. పట్టుకోవడమే కాదు, దాన్ని అనుసరించాలి, ఆచరించాలి. తల్లి మరియా చేసింది ఆ పని, మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు. మరి ప్రభు కనుకొని జీవించింది ఆమె, ప్రార్థన జీవితం జీవించింది. మరి మన్నించే గుణము రావాలంటే మనకు ప్రార్థన జీవితం అనేది ఉండాలి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులా, కానీ చాలా మనం విఫలమైపోతుంటాం మన్నించడంలో. మన్నించడం విఫలమవుతుంటాం. ఒకసారి అంటే ఒక భువనేశ్వరుడు ఏం చేశాడంటే, నది ఒడ్డున కూర్చొని తపన చేసుకుంటున్నాడు. నది ఒడ్డున కూర్చొని తపన చేసుకున్నప్పుడు ఒక తేలు నీళ్ళలో పడిపోయినాడు. ఏం పడిపోయింది? తేలు నీళ్ళలో పడిపోయింది. పడిపోయినప్పుడు ఈయన ఒక ఆకు వేశాడు. ఆకు వేస్తే ఆకు పైకి వచ్చింది అది. ఈ మునీశ్వరుడు ఏం చేస్తున్నాడంటే, దాన్ని పైకి తేవాలని దాన్ని పట్టుకుంటున్నాడు. పట్టుకున్నప్పుడు ఏం చేస్తుంది తేలు యొక్క స్వామి? ఏంటి కుట్టడం, కుట్టడం అని తెలుసు అది కుట్టదని. అయినా కూడా దాన్ని తీసి బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దారిలో అప్పుడు పోతున్నాడు ఒక ఆయన చూసి, ఏమయ్యా నీకు బుద్ధుందా? ఆ తేలుగులు పోయిపోయి తెలుగులు పోతారు, కుట్ట నీకు తెలుసు కదా అన్నప్పుడు ఆయన అన్నాడు, అయ్యా తేలు యొక్క స్వభావం కుట్టడమే, కానీ నా స్వభావము దాన్ని రక్షించడం, దాన్ని క్షమించడం అన్నాడంట. చూడండి, ఈ లోకంలో చాలామంది మనం చూసాం తింటా ఉంటారు, కొందరు మన మీదకి కొట్లాడుకొస్తూ ఉంటారు, నిందలు వేస్తూ ఉంటారు. మరి మనం ఏం చేయాలి? ఆ పురుషుల వలే బంధిస్తూ ఉండాలి. దేవుని యొక్క స్వభావం కుట్టడమే అది మనకు తెలుసు. కుక్క స్వభావం ఏంటి? అది మరగడమే, దోమపడిపోతూ ఉంటే. మనిషి స్వభావం ఏంటి? దేవుని యొక్క స్వభావం ఏంటంటే బంధించడం. అవును, ప్రేమైనటువంటి సహోదరి సహోదర, కనుక ప్రభుని అడుగుతాం, ప్రభా యొక్క ప్రస్తుత సమయంలో మాకందరికి కూడా ఇతరులను బంధించేటువంటి గుణం, క్షమించేటువంటి గుణం, ఎవరైతే మా గురించి చెడుగా మాట్లాడుతున్నారో, ఎవరైతే నా మీద నిందలు వేస్తున్నారో, వారందరినీ కూడా ఈ యొక్క ప్రస్తుత సమయం బంధిస్తున్నాను ప్రభా. అలాంటి మంచి గుణాన్ని మాకు దయచేయాలని ప్రత్యేక విధంగా ఈ యొక్క ఆరాధన మన దేవాదేవుని వేడుక అందరం కూడా లేచి నిలబడి శక్తిని మనతో